రేవంతన్ సార్కు ఊరంటే ఎంత ప్రేమ, టైం దొరికితే చాలు ఊరికి పోతాడు, ఊరు కోసం ఏదో ఒకటి చేసి వస్తాడు, ఓ 100 కోట్లో 1000 కోట్లో ఇచ్చి వస్తాడు. ఊరు మీద గంత పాయడం ఉంటుంది సార్కు. ఇలా మళ్ళీ పారిపోయిండు, మళ్ళొకటి ఓపెనింగ్ చేసి వచ్చిండు. సరే చేస్తే చేసిండు కానీ మా సంగతి ఏందని ఇంకొందరు అడుగుతున్నారు, అదేందో అరుచుకుందాం పండ్రి. ముఖ్యమంత్రి రేవంతన్ సారు మళ్ళీ పారి సొంతూరుకు పోయిండుల్లా, మహిళా శక్తి క్యాంటీన్ అని పెట్టిస్తున్నారు కదా ఆడిబిడ్డలతోని, మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెట్టిండ్రు, దాన్ని ఓపెనింగ్ చేసి మంత్రి సార్లతో కలిసి ఆడనే కడుపు నిండా తిన్నాడు, మంచిగున్నదని అలా మెచ్చుకున్నాడు. ఈ అక్కలతోని పెట్టిస్తున్న క్యాంటీన్లకు పోయి తింటున్నారు కాని మా హాస్టళ్లకు ఎప్పుడొచ్చి తింటారని గురుకుల బడులు కాలేజీలో చదివే పిల్లగాళ్ళు అడుగుతున్నారు. ఈ నడుమ ఏ గురుకుల బడి చూసినా ఫుడ్ పాయిజన్ అవుతున్నది, పిల్లగాళ్ళ పానం ఖరాబ్ అవుతున్నది. అప్పట్లో ఒకళ్ళిద్దరు పిల్లగాళ్ళ పానం కూడా పోయింది. దీని మీద వాళ్ళ అమ్మా నాయనలు మస్తులు ఒలి వేసినా సర్కారు వాళ్ళు పట్టించుకోలే. సర్కారు పెద్ద మనిషి, చదువుల మంత్రి రేవంతన్ సారే అడుగుతలేడు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు అనుకున్నారో ఏందో, తిండి రోజుకింత అధ్వానమే అవుతున్నదట. ఇక చూడుండ్రి, మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల బడిలా పొద్దుగాల ఉప్మా చేసి పెడితే అందులో బల్లి పడ్డదట, అది తిన్నోళ్ళందరికీ పానం ఖరాబ్ అయ్యే వరకు ఇగో ఇట్లా తీసుకొచ్చి దావకాన్లో షెరింగ్ చేసిండ్రు. చానా బడుల్లా ఇట్లనే అవుతున్నది, అయినా సీఎం సారు పోతలేడు, బీసీ మంత్రి ఎస్సీ మంత్రులు కూడా పోతలేరు. దీని మీద అందులో సర్వే పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మా నాయనలు మస్తు గారమవుతున్నారు. ఊకే పబ్లిసిటీ చేసుకునే కాడికే కాదు, అప్పుడప్పుడు మా అసొంటల తిప్పలు తీసడానికి కూడా రాను.